హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో మనకి టీజీ ఐసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వబోతుంది సెప్టెంబర్ 1 నుండి. దీనికి సంబంధించి ఆల్రెడీ కౌన్సిలింగ్ డీటెయిల్స్ గురించి ఒక వీడియో చేశాను. బట్ చాలామందికి ఎంబీఏ చేయాలన్నా ఎంసీఏ చేయాలన్నా అసలు ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఏ కాలేజెస్ ఉన్నాయి అనేది ఐడియా ఉండాలి మనకి. అండ్ మన ర్యాంక్కి ఏ కాలేజీలు వస్తుంది అనేది కూడా తెలిసి ఉండాలి. మనం ఈ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే ఎంసీఏకి చాలా డిమాండ్ అయితే ఉంది దాన్ ఎంబీఏ. నార్మల్గా చాలామంది ఎంబీఏ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేది ఇంతకుముందుకైతే, కానీ ఇప్పుడు ఎంసీఏకి విపరీతమైన డిమాండ్ అయితే పెరిగింది. అటు బీటెక్ స్టూడెంట్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా కూడా చాలామంది ఎంబీఏ చేయడానికైతే ఇంట్రెస్ట్ చూపించేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎంసీఏ బాగా ట్రెండ్లోకి వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ టీఎస్ ఐసెట్ కాలేజెస్, అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇది జేఎన్టీయూ అఫిలియేటెడ్ అన్నమాట. నెక్స్ట్ ఏవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్లో. నెక్స్ట్ భద్రక కాలేజ్ చాలా ఫేమస్, చాలామందికి తెలిసే ఉంటుంది. సో కాలేజ్లో అయితే బాగుంటుంది స్టడీ. నాకు తెలిసిన ఒకటి రెండు కాలేజెస్ చెప్తున్నాను, ఇది ఎట్లాంటి ప్రమోషన్ అయితే కాదు. నాకు తెలిసి నేను ఒక్కసారి అన్న విజిట్ చేసిన కాలేజెస్ గురించి నేను చెప్తున్నాను. భద్రక కాలేజ్లో బాగుంటుంది, ప్లేస్మెంట్స్ ఉంటాయని టాక్ అన్నమాట. నెక్స్ట్ బీవి భావనాస్ వివేకానంద కాలేజ్ ఆఫ్ సైన్స్, ఇది ఉస్మానియా అఫిలియేటెడ్. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి చైతన్య భారతి, మనందరికీ తెలుసు చైతన్య భారతి అంటే తెలియదు కానీ సిబిఐటి అంటే మాత్రం టక్కున ఎలుగుతుంది అనమాట. సో అది కూడా ఉస్మానియా అఫిలియేటెడే. నెక్స్ట్ జేఎన్టీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇవన్నీ కాలేజెస్ మీకు మీరు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో ఈ కాలేజెస్ నేమ్స్ అయితే ఉంటాయి, సర్చ్ చేయండి ప్రాపర్గా. ప్రాపర్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం సమ్టైమ్స్ కాలేజెస్ పేర్లు తెలిసే ఉంటాయి బట్ మనం ఆ కాలేజ్ని ఆప్ట్ చేసుకోము. సో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, కేయూ అనమాట. గవర్నమెంట్ కాలేజెస్లో కావాలి నేను చెప్తాను, బట్ గవర్నమెంట్ కాలేజెస్లో కావాలి అనుకుంటే ఈ కాలేజ్ ఆప్ట్ చేసుకోండి. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, కాకతీయ యూనివర్సిటీ. నెక్స్ట్ మాతృశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీజీ స్టడీస్, ఉస్మానియా యూనివర్సిటీ. ఆ తర్వాత ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది కూడా ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఇవన్నీ, యూనివర్సిటీస్ లాగా కాకుండా. నెక్స్ట్ వచ్చేసరికి ఎంవీఎస్ఆర్ కాలేజ్ తర్వాత నిజాం కాలేజ్ అయితే మనకి గవర్నమెంట్ కాలేజ్. నెక్స్ట్ ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇది కూడా ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్కి సంబంధించి. సో ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నిజాం కాలేజ్ ఓయూ కాలేజ్ తర్వాత ఓయూలో ఉమెన్ కాలేజ్ కూడా ఉంది, ఇది కూడా ఎవరైనా ఆప్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ పెండకంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, తర్వాత ప్రగతి మహావిద్యాలయ పీజీ కాలేజ్, ఆర్బీవీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీనిధి ఇన్స్టిట్యూట్, శాతవాహన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఏఎంఎస్ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్ ఫర్ ఉమెన్, వివి సంఘాస్ బసవేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భండారి శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బీవి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్, కేయూపీజీ కాలేజ్, ఎంసీ గుప్త కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, సర్దార్ పటేల్ కాలేజ్, విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్ అండ్ మేనేజ్మెంట్, ఇది మనకి షామీర్పేట్ సైడ్ అయితే ఉంటుంది, మల్లారెడ్డి కాలేజ్, మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కస్తూర్బా గాంధీ పీజీ కాలేజ్. నెక్స్ట్ టీఎస్ ఐసెట్ కాలేజెస్ ఫర్ 10,000 to 20,000 ర్యాంక్స్ అండర్ ఉస్మానియా యూనివర్సిటీ, అంటే 10,000 to 20,000 ర్యాంక్స్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఏ కాలేజెస్ అనేది ఇక్కడ చూడండి. సర్దార్ పటేల్ కాలేజ్, ఓయూ కాలేజ్, సుప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, అవంతి పీజీ కాలేజ్, ఓయూ పీజీ కాలేజ్, నర్సాపూర్, పన్నల రామ్రెడ్డి కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఆరోరాస్ పీజీ కాలేజ్, టీఎంఎం డబ్ల్యూఎస్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్, స్నిగోడియా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. 10,000 to 20,000 జేఎన్టీహెచ్ ర్యాంక్స్, 10,000 to 20,000 కేయూలో అయితే రెండే ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ ఫినాన్సింగ్, ఈ సెల్ఫ్ ఫినాన్స్ కాలేజ్ పెట్టుకున్నామంటే మనకి ఎట్లాంటి రియంబర్స్మెంట్ రాదు, పోనీ రియంబర్స్మెంట్ వచ్చినా కూడా అలా కాలేజ్ ఫీజు వాళ్ళకి ఏంటంటే అటోనమస్ రిలేటెడ్ లానే ఉంటుంది అనమాట, మనమే ఎక్కువ వరకు పే చేసుకోవాలి. సో కొంచెం సెల్ఫ్ ఫినాన్స్ కాలేజెస్ పెట్టుకునే ముందు ఆలోచించుకోండి. అంటే కాలేజ్లో స్టడీస్ గురించి నేను చెప్పట్లేదు బట్ ఫినాన్షియల్గా అఫోర్డ్ చేయలేని వాళ్ళకి మాత్రం చాలా ఆర్థిక భారం అని చెప్పొచ్చు.
టిఎస్ ఐసెట్ కాలేజ్ ఫర్ 10,000 నుండి 20,000 ర్యాంక్స్ పాలమూరు యూనివర్సిటీలో అయితే ఉంది ఇవన్నమాట. ఇవి కాకుండా కూడా ఇంకా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజెస్లలో మనకి ఏంటంటే ఆ కాలేజ్ కోర్సును వాటికి సంబంధించింది కూడా చెప్తాను. నరసింహారెడ్డి కాలేజ్, ఒమేగా కాలేజ్, వివేకానంద అండ్ అలాగే గ్లోబల్, క్రిమ్సన్ కాలేజ్, అక్షర కాలేజ్, అర్జున్ కాలేజ్, మదర్ థెరీసా, బ్రైట్ కాలేజ్, సంస్కృతి కాలేజ్, ప్రిన్స్టన్ కాలేజ్, పివి రామరెడ్డి, ఎస్టీ విన్సెంట్ కాలేజ్, సిద్ధార్థ, విజయ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, గ్లోబల్ స్కూల్. గ్లోబల్కి సంబంధించి చాలా స్కూల్స్ ఉన్నాయి అండ్ అలాగే కాలేజెస్ కూడా ఉన్నాయి. సో బై మిస్టేక్లీ స్కూల్ అని చెప్పేసాను. నెక్స్ట్ వచ్చేసరికి విజయ స్కూల్ ఆఫ్ ఎంజీఎంటీ, ఇది కూడా వాళ్ళకి సంబంధించిన కాలేజెస్ కూడా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ విశ్వేశ్వరయ్య, విద్యాధని, పుల్లారెడ్డి, ఆంధ్ర యువత మండల్ ఉమెన్స్ కాలేజ్, ఇది మనకి కోటి రిలేటెడ్లో ఉంది కదా అక్కడ అనమాట. అరబిందో, మేఘా ఉమెన్స్, శ్రీదత్త, అవంతి, మంత్రా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్, అన్నమాచార్య, నోబుల్. సో ఈ కాలేజెస్ అనమాట, ఇంకా చాలానే ఉన్నాయి. వీటిలో ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇయర్లీ 40 నుండి 50,000 అయితే ఉంది. ఇది కాకుండా అంటే మనకి కౌన్సిలింగ్ ఛార్జెస్ నియర్లీ కొన్ని కాలేజెస్లలో అయితే 6,000, కొన్ని కాలేజెస్లలో ఇయర్కి 26,000, కొన్ని కాలేజెస్లలో 5,000 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. ఫీ స్ట్రక్చర్ అయితే ఇప్పుడు ఎంబీఏ చేయాలంటే రియంబర్స్మెంట్ రాని వాళ్ళు దగ్గర దగ్గర 2 లక్షల దాకా అయితే అనమాట. ఒక సెమిస్టర్కి 55,000 దాకా కట్టాలి. ఇంకా అది డిపెండ్స్ ఆన్ కాలేజ్. ఇప్పుడు శ్రీనిధి అట్లాంటి కాలేజెస్లలో అయితే ఇంకెక్కువనే ఉంటుంది, సిబిఐటి, శ్రీనిధి అట్లాంటి కాలేజెస్లలో. సో ఇదన్నమాట, ఎవరైతే ఎంసీఏ ఎంబీఏ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు మీకు ఫస్ట్ కాలేజెస్ తెలిసి ఉండాలనేది ఈ వీడియో చేశాను. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.